మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, అంటే మనం చేసే పనులను బట్టి మన జీవితం ఉంటుంది. చాలామంది ఉదయం 4 గంటలకు నిద్ర లేచిన దగ్గర నుంచి పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా పూజలు చేసినా ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొంతమంది జాతకంలో గురుస్థితి బాగోలేకపోవటం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఎక్కువగా పూజలు పునస్కారాలు చేయకూడదు. ఒకవేళ పూజలు చేయటం వలన సమస్యలు పెరగటం జరుగుతుంది. కాబట్టి మీ జాతకంలో ఇటువంటి స్థితి ఉన్నట్లయితే మరీ ఎక్కువగా పూజలు చేయకూడదు. ఉదాహరణకు మంగళవారం డబ్బులు ఇవ్వకూడదని చాలామంది అంటూ ఉంటారు. మంగళవారం డబ్బులు ఎందుకు ఇవ్వకూడదని ఒక్కసారి ఆలోచించండి. మంగళవారం కుజుడికి ఆంజనేయుడికి ప్రియమైన రోజు. కాబట్టి రుణాన్ని తీర్చేవారు మంగళవారం రోజు తీర్చటం చాలా మంచిది. అదేవిధంగా డబ్బును ఇంటికి బుధవారం రోజు తెచ్చుకోవాలి. ఇది పాటించటం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది. గురువు తృతీయ పంచమ లాభస్థానాలకు అధిపతి. గురువు ఎప్పుడైతే బాగుండడో ధనం నిలవదు. ఇంట్లో సుఖశాంతులు ఉండవు. పిల్లలు చదువుల్లో రాణించలేరు. ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పూజ చేసే ముందు ఎందుకు చేస్తున్నాం, చేయటం వలన ఏమి లాభం అనే విషయాన్ని ఆలోచించాలి. పూజ అనేది లాభం కోసం కాకుండా బాధ్యతగా చేయాలి. ఎన్ని రోజులు చేస్తున్నా లాభం లేదు అనుకున్నవారు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నవారు ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు ఎప్పుడూ పడమర దిక్కుగా ఉండేలా చూసుకోవాలి. అలా పెట్టడం వలన అప్పుల సమస్య పోతుంది. అదేవిధంగా ఒత్తులు ఉత్తర దిశ చూసే విధంగా పెట్టడం వలన పిల్లలు చక్కగా చదువుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంట్లో నిత్యం అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి అనుకున్నవారు అదే ఒత్తుతో నువ్వుల నూనె వేసి తూర్పు ముఖానికి పెట్టాలి. ప్రమిదల్లో లవంగం పెట్టి వెలిగించటం వలన నరదిష్టి తగ్గించి ఇంట్లో ఐక్యతను పెంచుతుంది. ఈ విధంగా మీరు కూడా చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.